గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కాబడినటువంటి గుంటూరు రూరల్ మండలంలోని 10 గ్రామాల యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి గౌరవనీయులు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అధికారులు, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు వచ్చి వారి యొక్క సమస్యలు తెలియజేయడం జరిగింది. మరి గడిచిన 7 సంవత్సరాలలో ఈ గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత ప్రధానంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే నీరు త్రాగునీరుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గ్రామాలలో ముఖ్యంగా వినబడుతూ ఉన్నాయి. గడిచిన కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ విలీన గ్రామాలకు సంబంధించి దాదాపు 83 వర్క్లు 20 కోట్ల 77 లక్షల రూపాయలకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గోరంట్ల, నగరాలు, రెడ్డిపాలెం, అడవి తక్కిళ్ళపాడు గ్రామాలకు సంబంధించి కూడా అమృత స్కీమ్ కింద 33 కోట్లతో వర్క్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏటుకూరు, బుడంబాడుకు సంబంధించి కూడా పైప్ లైన్ పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో అవి కూడా నిధులు మంజూరు కావడం జరిగింది. అవి కూడా త్వరలోనే టెండర్స్ పిలవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా పలు అంతర్గత రహదారులు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, రహదారులకు సంబంధించి, డ్రైనేజీలకు సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా లేదు. మళ్ళీ అవన్నీ కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా మరి త్వరలోనే కొన్ని వర్కులకు సంబంధించి శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్కులు, పనులు ప్రారంభించవలసి ఉంది. మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు మోటార్స్ బిగించేసి వాటిని నీరు అక్రమంగా అమ్ముకునేటువంటి విధానం గ్రామాల్లో నుండి ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మరి దాని వలన ఆ గ్రామాలలో భూగర్భ జలాలు ఎండిపోయి కనీసం గ్రామాలలో బోర్లు కూడా పనిచేయనటువంటి స్థితికి రావడం జరుగుతోంది. మరి దీని మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కలెక్టర్ గారి దృష్టిలోకి, కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకురావచ్చిన వెంటనే మరి వారు స్పందించి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్ బోర్వెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పవర్ సప్లై ఆపేసి అవన్నీ కూడా తొలగించమని కూడా తెలియజేయడం జరిగింది. మరి గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్గత రహదారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా మనకు జరుగుతున్నటువంటి యూజీడీ వర్క్స్ వలన చాలా వరకు తవ్వేసి అలా వదిలేసినటువంటి రోడ్ల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విలీన గ్రామాలన్నింటిలో కూడా ఆ సమస్య ప్రధానంగా ఉంది. సగం అసంపూర్తిగా పనిచేసినటువంటి పనులు చేసి వదిలేయడం వలన పూర్తి స్థాయిలో అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తిరిగి రాకపోవడం వలన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే అవి వాళ్లే పూర్తి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ ద్వారా జరగాల్సినటువంటి వర్క్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రివ్యూ పెట్టే నాటికి వీటిలో కనీసం సగం సమస్యలన్నా కానీ పరిష్కారం అవ్వాలి. మళ్ళీ రిపీటెడ్గా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులు కొన్ని కొన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళైతే కనీసం రెస్పాన్సిబుల్గా కూడా లేరు. అవన్నీ అంటే కనీసం స్ట్రీట్ లైట్స్ పోతున్నా కానీ పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రజలు ఇబ్బందులు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా త్వరలో పరిష్కరించి ఈరోజు ఏవైతే అధికారుల దృష్టిలోకి వచ్చినాయో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార దిశగా త్వరలో పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.